హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూస్తున్నారా టమాటోస్ ఎంత చూడముచ్చటగా ఉన్నాయి. ఇవి ఈ టమాటో లోపల కూడా ఒక డిజైన్ వచ్చిందండి, చాలా ఒక ముగ్గు వేసినట్టుగా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది. అది కెమెరాలో నాకు రాకపోవచ్చు తీయడానికి. ట్రై చేశానండి ఒక్క ఫోటో తీసి, ఇదిగోండి ఇలా క్లోజప్లో చూపిస్తే కొంచెం కనిపిస్తుంది కానీ అంత క్లియర్ లేదు. దగ్గర నుండి చూస్తే మాత్రం అసలు ముగ్గు వేసినట్టే ఉందండి, లోపల నుండి కనిపిస్తుంది. ఎంత డిజైన్, నెమలి కంఠం లాగా మొత్తం టమాటో అంతా అదే. బాగుంది కదా. అయితే విచిత్రం ఏంటంటే, నేను ఆ మధ్య సీడ్స్ ఇచ్చినప్పుడు ఒకటి పెద్ద టమాటో చూపించాను కదా, అదండి ఆ సీడ్ అనుకొని తెప్పించాను కదా, అది ఎంత పెద్దగా వచ్చాయో చూడండి. మనం ఆన్లైన్లో కొన్నవి నిజంగా అన్నీ కరెక్ట్గా ఉండవు, ఏదో వాళ్ళు అమ్మడం కొరకు అలా అన్నీ పెడతారనుకుంటా. కొన్నిసార్లు కొన్ని బాగానే ఉంటాయి. ఇవి ఇది మాత్రం నేను ఈ గ్రో బ్యాగ్లో రెండే పెట్టాను, ఎందుకంటే మంచిగా హెల్దీగా పెరగాలి అనేసి కావాల్సినంత మంచి ఫర్టిలైజర్స్ అన్నీ ఇచ్చినా కానీ ఇదే సైజులో వచ్చాయి టమాటోస్. కానీ బాగున్నాయండి టమాటో, చక్కగా ఉంది. హైబ్రిడ్ టమాటో లాగైతే లేదు, చాలా స్మూత్గా మంచిగా అనిపిస్తున్నాయి. తెంపుతుంటే కూడా ఫీలింగ్ ఒకలాగుంది. ఇదిగోండి ఎంత బాగున్నాయి కదా టమాటోస్, ఒక చెట్టు కింద వచ్చినాయి కానీ ఎక్కువే వచ్చాయి. ఇంకా ఇవైతే బెటర్, మీకు చాలా రోజుల నుండి చూపిస్తున్నాను కదా, ఇవే రెండు చెట్లు ఇలా కిందికి వాలిపోయి కాస్తున్నాయి. కొమ్మలు ఎప్పుడైనా టమాటోస్ ఇలా క్రిందికి వంగిపోతే వాటిని పైకి తీసి మళ్ళీ ఏదో కర్ర పెట్టి కట్టడం కంటే కూడా ఇలా వదిలేస్తే అండి చాలా ఎక్కువ కాస్తాయి ఆ కొమ్మలకి. కిందికి వాలిపోతుంది కదా, దానికి కావాల్సిన బలం అంతా అలా కిందికి వస్తుందేమో, ఆ కొమ్మకు మాత్రం విపరీతంగా కాస్తున్నాయి. రోజు నేను హార్వెస్ట్ చేసుకుంటున్నా, వీడియోస్ తీయట్లేదు మీకు తెలుసు, చాలా రోజులైంది. ఈ క్రొత్త టమాటోస్ చూపిద్దామని తీసాను ఈ వీడియో. అలాగే ఇంకా కొన్ని ఉంటాయి, ఇవి కూడా హార్వెస్ట్ చేస్తున్నా. ఇవి మాత్రం రోజు ఒక మూడు నాలుగు అయితే వస్తున్నాయి, తీసుకెళ్ళడం అప్పటికప్పుడు వండుకోవడం. కానీ ఈసారి మాత్రం మంచిగా ఇవే పెట్టాలనుకుంటున్నానండి. నాటు టమాటో కదా, చాలా మంచి టేస్ట్ ఉంది, బాగుంది. ఏదో ఆశకి బయట నుండి తెప్పించాను కానీ అవన్నీ వేస్ట్. ఇప్పుడైతే నేను దాదాపు అన్ని వెరైటీస్ పండించానండి టమాటోస్, బ్రింజాల్ కూడా. ఏదో ఒకటి రెండు వెరైటీస్ ఉండక అంటే లేకపోవచ్చు నా దగ్గర, దాదాపు అన్ని వెరైటీస్ ఉన్నాయి. ఇంకా ఈ వెరైటీస్ వైపు వెళ్ళొద్దు, మనకి ఏది రెగ్యులర్గా ఎక్కువ తింటామో అది పెట్టుకోవడం బెటర్. ఇది కూడా పచ్చడి వంకాయ, పెద్ద సైజ్ వస్తాయి కదా, అది పర్లేదు, ఇది పెద్దగా వచ్చింది. ఒకటి సీడ్కి ఉంచాను, సీడ్స్ కలెక్షన్ కూడా అయిపోయింది, అన్ని రకాల సీడ్స్ కలెక్షన్ అయిపోయింది. ఇంకా ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేసుకోవడమే, ఎందుకంటే సీడ్ కోసం వదిలేసినప్పుడు ఇంకా చెట్టు ఫ్రూట్స్ తగ్గిపోతూ ఉంటాయి. మనం హార్వెస్ట్ చేసుకుంటూనే ఉంటేనే చెట్టు కాస్తూ ఉంటుంది, కాబట్టి మొక్కలన్నీ కూడా చాలా హెల్దీగా ఉండాలంటే ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేయాలి. రెడ్ తోట కూర చూసారా, చాలా హెల్దీగా వచ్చింది. నేను ఎలా పెట్టానో చూపిస్తాను మీకు, అసలు కలర్ఫుల్గా ఉన్నాయి టమాటోస్. కానీ బ్రింజాలు పూర్తిగా బ్లాక్ బ్రింజాలు కట్ చేసేసాను, ఇదేమో ముళ్ళ వంకాయ. ఒకటి రెండు వచ్చినా హార్వెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే ఇంకా అలాగే ఉంచేస్తే ఎక్కువ కాయట్లేదు. రెండున్నా పర్లేదండి, ఇద్దరికి సరిపోతుంది కర్రీ కాబట్టి వండుకోవచ్చు. నెక్స్ట్ అయితే నేను డిసైడ్ అయిపోయాను, ముళ్ళ వంకాయ చాలా టేస్ట్గా ఉంటుంది కాబట్టి నెక్స్ట్ సీజన్లో ఒక ముళ్ళ వంకాయలు, ఇంకా వైట్ పెద్దవి ఉంటాయి కదా అవి చాలా టేస్ట్, అవి బ్లాక్ బ్యూటీ, ఈ మూడు వెరైటీసే పెంచుతాను ఇంకా, అంటే నాకోసం కాబట్టి. ఆల్రెడీ సీడ్స్ అయితే అంతా కలెక్షన్ అయిపోయింది.
ఈ వైట్ దానికి మాత్రం ఎందుకండి చాలా ఆకు ముడుచుకుపోతుంది, అంత హెల్దీగా ఉండట్లేదు. మూడు మొక్కలు ఉన్నాయి కానీ అంత హెల్దీగా ఏం లేవు ఇవి. మళ్ళీ వీటితో అన్నిటికీ ఇన్ఫెక్ట్ అవుతాయని కొంచెం దూరం పెట్టేస్తాను వీటిని. కొమ్మ ఆకులన్నీ హార్వెస్ట్ చేసేస్తాను, ఇంకా తెంపేస్తాను. చూద్దాం నెక్స్ట్ టైం ఏమైనా పెస్ట్ కంట్రోల్ అవుతే ఉంచుతాను, లేకపోతే తీసేస్తాను ఇవి కూడా. ఇదిగోండి ఈరోజు మాత్రం ఇన్ని వచ్చినాయి. మీరు కూడా నెక్స్ట్ ఇయర్ ఎలా వేసుకోవాలనేది ఒక ప్లాన్లోకి, ఒక ఐడియాలోకి రండి. ఎందుకంటే ఇంకా మనం అందరూ పెంచుతున్నారు కదా, మనం కూడా అన్నీ పెంచాలి అనే అపోహలో ఉండొద్దు. మనం రెగ్యులర్గా ఏం తింటామో అవే పెంచుకోవాలండి, అప్పుడే బాగుంటాయి. ఒక మొక్కలు కొన్ని ఎక్కువ పెంచుకోవచ్చు. మనం ఇప్పుడు బ్లాక్ బ్యూటీ తింటామనుకోండి, అవే కొన్ని ఎక్కువ పెట్టుకుంటే అయిపోతుంది. ఇట్లా రకరకాలు పెట్టే బదులు ఇదండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.